గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99టీవీ. బుల్చెన్లో ముందుగా హెడ్లైన్స్. చర్చలతోనే విభజన సమస్యలకు పరిష్కారం, సుదీర్ఘ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంల నిర్ణయం. గోదావరి నుంచి కృష్ణాకు జలాల తరలింపుపై కమిటీ, తాగు సాగునీటి సమస్యల పరిష్కారంపై కేసీఆర్ జగన్ల దృష్టి. కృష్ణా కరకట్ట ఆక్రమణలపై సిఆర్డీఏ ఉక్కుపాదం, చంద్రబాబు ఇల్లు సహా పలు కట్టడాలకు నోటీసులు. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం, 10th పరీక్షల్లో ఇంటర్నల్ ఎత్తేసిన విద్యాశాఖ. అక్రమాల పేరుతో అన్నింటినీ కూలుస్తారా, సీఎం జగన్పై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్. నీటి వివాదాలను కలిసి పరిష్కరించుకుంటాం, నది జలాల వినియోగంపై దృష్టి సారించామన్న మంత్రి బుగ్గన. మున్సిపల్ ఎన్నికల కసరత్తు వేగవంతం, ఎలక్షన్ నిర్వహణ కోసం తెలంగాణలో చట్ట సవరణ. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చలు, ఘర్షణ వాతావరణం లేకుండా ముందుకెళ్తామన్న ఈటెల. నేడు నాగార్జున సాగర్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ఏపీలో 13 విశ్వవిద్యాలయ పాలక మండళ్లు రద్దు, యూనివర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జూలై 15 తర్వాత విజయవాడలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, గోదావరి నీటి తరలింపుపై నివేదిక ఇవ్వనున్న అధికారులు. తెలుగుదేశం పార్టీకి మరో షాక్, టీడీపీకి వరదాపురం సూరి రాజీనామా. భద్రత తగ్గింపుపై స్పందించిన చంద్రబాబు, ప్రజలే రక్షకులు అన్న టీడీపీ అధినేత. అక్రమాస్తుల ఏవన్ అవినీతిపై కమిటీ వేశారు, జగన్ విజయసాయిరెడ్డిపై లోకేష్ సటైర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊరట, 2000 కోట్లకు పైగా వరల్డ్ బ్యాంక్ రుణం. ఎర్రమంజిల్లో అసెంబ్లీ భవన నిర్మాణంపై విచారణ, వివరణ ఇవ్వాలని టీ సర్కార్కు హైకోర్టు ఆదేశం. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై మాట తప్పారు, అందుకే కవిత ఓడిపోయిందన్న జీవన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో మరో దారుణం, బాలికపై మేనమామ అత్యాచారం. ఉత్తరాదిన భారీ వర్షాలు, బ్రహ్మపుత్ర నదికి పోటెత్తిన వరద నీరు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కేంద్రం షాక్, మెట్రోలో మహిళల ఫ్రీ జర్నీకి నో. రాజీనామాపై పట్టుబీడని రాహుల్ గాంధీ, నచ్చ చెప్పేందుకు సీనియర్ల విశ్వ ప్రయత్నాలు. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం, రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో 140 మంది నేతల రాజీనామా. కశ్మీర్లో అస్థిర పరిస్థితికి నెహ్రూనే కారణం, పటేల్ సలహా పట్టించుకోలేదని అమిత్ షా. జపాన్లో మోదీ ట్రంప్ ద్వైపాక్షిక భేటీ, రక్షణ వాణిజ్యం, 5G నెట్వర్క్ల చర్చలు. వరల్డ్ కప్లో సఫారీలకు మరో విక్టరీ, 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం.
For more updates, please subscribe 99TV Telugu.